హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఆంధ్రాలో పక్క గోదావరి స్టైల్లో మా ఇంట్లో మేము చిన్నప్పటి నుంచి కారబూందిని ఏ విధంగా చేసుకుంటాము అనేది చూపించబోతున్నాను. జనరల్గా అప్పుడప్పుడు మనం కారబూందిని బయట స్వీట్ షాప్లో తెచ్చుకుంటూనే ఉంటాం కదా. అయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేశారంటే స్వీట్ షాప్లో కన్నా ఇంట్లోనే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా కారబూందిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నె తీసుకుని అందులోకి 4 కప్పుల వరకు శనగపిండిని యాడ్ చేస్తున్నాను. కారబూంది అనేది మరింత క్రిస్పీగా టేస్టీగా రావడానికి ఒక చిన్న టిప్ చెప్తానండి. నార్మల్గా అయితే మనం శనగపిండిని స్టోర్స్లో తెచ్చుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా శనగపప్పుని అప్పటికప్పుడు మిల్లు పట్టించుకున్నట్లయితే కారబూంది అనేది మరింత టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్న 4 కప్పుల శనగపిండికి 1 కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. దీనివల్ల కారబూంది అనేది క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఒక విస్కర్ తీసుకుని ఉండలు అనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం కలుపుకునే పిండి అనేది మరీ లూజ్గా ఉండకూడదు, అలా అని మరీ థిక్గా కూడా ఉండకూడదు. కాస్త పోరింగ్ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, పిండి అనేది అసలు ఉండలు లేకుండా ఈ విధంగా గరిట జారుడుగా ఉన్నప్పుడే బూందీ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు బూందీని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి అడుగు కాస్త మందంగా ఉండేలాంటి కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఇలాంటి చిల్లీలు ఉన్న ఒక గరిటెని తీసుకుని దాని మీద ముందుగానే మనం కలుపుకున్న పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బూందీ అనేది వేసుకోవాలి. ఇలా పిండిని వేసుకున్న తర్వాత గరిటెని కాస్త ఈ విధంగా తడుతూ ఉన్నట్లయితే బూందీ అనేది కొంచెం కొంచెం వేగి సైడ్స్కి అనేది వెళుతూ ఉంటుంది. పచ్చిపిండి అనేది మధ్యలో పడుతూ ఉంటుంది కాబట్టి బూందీ కరెక్ట్గా ఫ్రై అవుతుంది. మంటను హై ఫ్లేమ్లో ఉంచి మాత్రమే బూందీని ఫ్రై చేసుకోవాలి. అలా కాకుండా మంటని తగ్గించామంటే బూందీ అనేది ఆయిల్ బాగా పీల్చేసుకుని క్రిస్పీగా రావు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా 1-2 నిమిషాల పాటు బూందీ కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీని మీద ఉండే ఎక్సెస్ ఆయిల్ పీల్చుకోవడం కోసం ఒక టిష్యూ పేపర్ ప్లేట్లోకి బూందీ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒకసారి బూందీని ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కొంచెం హీట్ తక్కువ అవుతుంది కాబట్టి మళ్ళీ 1 నిమిషం పాటు ఆయిల్ని బాగా హీట్ చేసుకున్న తర్వాత గరిటకున్న పిండి మొత్తాన్ని క్లియర్ చేసుకున్న తర్వాత మాత్రమే బూందీని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బూందీని వేసుకునే ప్రతిసారి గరిటకున్న పిండిని క్లియర్ చేసుకున్న తర్వాత మాత్రమే పిండిని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. అప్పుడే బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. యాక్చువల్గా అయితే బూందీని ప్రిపేర్ చేసుకోవడం కోసం బయట మార్కెట్లో బూందీ గరిట అనేది అవైలబుల్గా ఉంటుంది. దాన్ని కనుక యూజ్ చేసుకున్నట్లయితే అస్సలు బూందీ చేయడం రాని వారికి చాలా ఈజీగా అనిపిస్తుంది. దాన్ని యూస్ చేసుకుని ఈసారి బూందీని అలా ప్రిపేర్ చేసుకోండి. నా దగ్గర అది అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఈ గరిటతో బూందీని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా బూందీ మొత్తాన్ని క్రిస్పీగా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని కాస్త లోతుగా ఉండే ఇలాంటి గరిటెని తీసుకుని మంచి టేస్ట్ కోసం 1 కప్పు వరకు పల్లీల్ని ఈ గరిటెలోకి యాడ్ చేసుకుని ఈ గరిటెని ఆయిల్లో పెట్టుకుని నెమ్మదిగా కలుపుకుంటూ పల్లీలు అనేది లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాకుండా డైరెక్ట్ ఆయిల్లో పల్లీలు వేసి ఫ్రై చేసామంటే పేలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా గరిటెలో ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇదే గరిటెలో కొద్దిగా స్వీట్ బిస్కెట్స్ ఉంటాయి కదా, చిన్న సైజులో ఉండేవి, వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకుని కలుపుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కారబూందీలో బిస్కెట్స్ని కూడా ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా బిస్కెట్స్ ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా పల్లీలు ట్రాన్స్ఫర్ చేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇదే గరిటెలో 1/2 కప్పు వరకు పుట్నాల పప్పుని యాడ్ చేసుకుని దీనిని కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోండి. ఒకవేళ పుట్నాల పప్పు యాడ్ చేయడం ఇష్టం లేకపోతే దీని ప్లేస్లో కాజును కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా ఇదే గరిటెలోకి యాడ్ చేసుకుని కలుపుకుంటూ కరివేపాకు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత దీనిని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బూందీ మొత్తాన్ని ముందే ఫ్రై చేసుకున్నాం కదా, దానిని ఈ విధంగా ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న పల్లీలు, బిస్కెట్స్, అలాగే పుట్నాల పప్పు, కరివేపాకు మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ బూందీలోకి స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. దానికోసం 1.5 టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. కారం ఉప్పు అనేది మరీ ఎక్కువగా వేయకూడదు. అలా వేసుకున్నట్లయితే బూందీ అనేది ఫస్ట్లో బాగానే ఉన్న తర్వాత ఉప్పు కారం అనేది ఎక్కువైపోతుంది కాబట్టి కారం 1.5 టీ స్పూన్ వేసుకుని
ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఈ బూందీలోకి మరింత టేస్ట్ని యాడ్ చేయడం కోసం హాఫ్ టీ స్పూన్ వరకు దాల్చిన చెక్క లవంగాల పొడిని యాడ్ చేసుకోవాలి. చిన్న ముక్క దాల్చిన చెక్క, 4-5 లవంగాలని మిక్సీ పట్టుకుని ఆ పొడిని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చిన్న సైజు వెల్లుల్లిని క్రష్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కార బూందీలో వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా అన్ని బూందీలోకి యాడ్ చేసుకున్న తర్వాత ఈ స్పైసెస్ అంతా కార బూందీకి పట్టుకునేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కార బూందీని కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఎయిట్గా ఉండే డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే 1 మంత్ వరకు ఫ్రెష్గా క్రిస్పీగా అలానే ఉంటుంది. ఈసారి మీరు కూడా ఈ విధంగా కార బూందీని ట్రై చేసి చూడండి, మీ అందరికీ బాగా నచ్చుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కూడా క్లిక్ చేసినట్లయితే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి.